నమస్కారం. ఆచంటి నియోజకవర్గ పరిధిలోని దొంగరావుపాలెం గ్రామంలో శాసనసభ్యులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గురువారం గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ పథకాల అమలుపై కూడా ఆరా తీసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈయన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 52వ రోజుకు చేరినప్పటికీ ఆయన పర్యటనలో అలసట కనపడకపోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జవాబుదారితనం కోసం దేశంలో ఆర్టీఐ యాక్ట్ 2005 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బివి రమణ కుమార్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ చట్టం రాకముందు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఏదైనా సమాచారం తీసుకోవాలంటే కష్టంగా ఉండేదని ఆయన చెప్పారు. మీకు ఎన్ని ఎఫిక్స్ వచ్చినాయి, ఏమి తీసుకొచ్చేసారు, ఈ ఎఫిమేషన్ అంతా తీసుకుని ఎప్పుడుదాకా నాకు రివ్యూ చేస్తే, అలా రివ్యూ చేయటం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫీసర్స్కి వాళ్ళకి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పిఐఓ గారు పెట్టారు. బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళు వేసే క్వశ్చన్స్కి తహసీల్దార్ ఈజ్ రైట్ పర్సన్, ఈజ్ ది కాంపిటెంట్ పర్సన్, సో దట్ అందువల్ల ఒక్కొక్కసారి పిఐఓ కన్సల్ట్ ది హైయర్ ఆఫీసర్స్ అండ్ టేక్ ది అప్రూవల్ అండ్ గివ్ ది ప్రాపర్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో అది ఇట్ ఈస్ ప్రిఫరబుల్ థర్డ్ ఫ్రైడే కనుక పెట్టినట్లయితే. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి, డిఆర్ఓ జి నరసింహులు, అడిషనల్ ఎస్పీలు సిహెచ్ పాపారావు, లత, మాదిర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆయా సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు. గురువారం అంబాజీపేట మండలంలోని విస్తృతంగా పర్యటించి నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ సెంటర్లు, జగనన్న కాలనీ లేఅవుట్ స్థలాలను పరిశీలించారు. మండలంలో భవనాల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. 15 రోజుల్లో ఆయా భవనాలను ప్రారంభించి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ వై ఆనందకుమారి, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సంటిబాబు, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు శ్రీనివాస్, ఎంపీడీఓ ఐ రత్నరాజు, తహసీల్దార్ ఎల్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. సాయినామస్మరణ చేసిన భక్తులు హృదయాల్లో ఆయన కొలువై ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రామమూర్తి అన్నారు. రావులపాలెంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజ నిర్వహించారు. రామమూర్తి సాయితత్వం, సాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తూ ప్రవచనాలు చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ పోతం కనికిరెడ్డి, కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఇప్పుడు ఆ చేతి ఎలా ఉంది, ఒక మహాపుణ్యక్షేత్రం అయిపోయింది, ఒక మహాపుణ్యక్షేత్రం. మరి బాబా చెప్పింది, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నా మాటల మీద ఎవరికైతే ఏకాగ్రత ఉంటుందో, ఎవరికైతే నమ్మకం ఉంటుందో, వారు నేను ఎప్పుడు కూడా నా బిడ్డల కంటే చక్కగా చూసుకుంటాను, నా బిడ్డల మళ్ళీ చూసుకుంటాను. ఇంతకంటే ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజమాస తిరుకళ్యాణ మహోత్సవాలు గత 2 రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో శ్రీ స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బక సమాహారం అలంకారంలో చినవెంకన్న భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ క్రమంలో దుష్టుడైన బకుడు అనే రాక్షసుడు కొంగ రూపంలో రావడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు దాన్ని కడతీర్చాడు.
అట్టి బక సమాహారంగా కనిపించిన శ్రీవారి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు అలంకార ఉత్సవాన్ని వీక్షించి తరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రైతులకు జయజయలు పలుకుతూ ఘన స్వాగతం పలికిన ఉండి నియోజకవర్గ ప్రజలు, సంఘీభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామరాజు. తాడేపల్లిగూడెం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దంటూ తణుకులో పూజలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తణుకు రోటరీ క్లబ్లో అలరించిన కోలాట ప్రదర్శన, నిర్వాహకులకు అభినందనలు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భవానీ భక్తుల ప్రదర్శన. 52వ రోజుకు చేరిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ గడప గడపకు పర్యటన కార్యక్రమం, ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలపై ఆరా. సమాచార హక్కు చట్టం ద్వారా పెరిగిన పారదర్శకత, రాజమహేంద్రవరంలో పేర్కొన్న ఈ చట్టం ఏపీ కమిషనర్ రమణకుమార్. ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి, అంబాజీపేట మండలంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. రావులపాలెం షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, సాయి తత్వాన్ని బోధించిన ఆధ్యాత్మికవేత్త రామమూర్తి. బక సంహారం అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన ద్వారకా తిరుమల చిన వెంకన్న, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.